నమస్కారము హెల్త్ క్యూబ్ ఛానల్స్ వ్యూవర్స్కి స్వాగతం నా పేరు డాక్టర్ చావా ఆంజనేయులు సీనియర్ ఈఎన్టీ సర్జన్ని చాలామందికి టాన్సిల్ వచ్చిన తర్వాత టాన్సిల్స్ నుంచి ఈ దవడ కింద భాగంలో నిప్పొస్తా ఉంటుంది అన్నమాట అసలు చాలామంది చూసినట్టయితే గొంతు బాగానే ఉంటుంది దవడ కింద భాగంలో నిప్పొస్తా ఉంటుంది ఈ టాన్సిల్స్ అనేవి మన గొంతు పక్క భాగంలో ఉంటాయి అనమాట దాన్ని ప్యాలెటైన్ టాన్సిల్స్ అంటాం అక్కడ ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉన్న కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అక్కడ నుంచి లింఫాటిక్స్ ద్వారా మన దవడ కింద భాగంలో ఉన్న లింఫ్ నోడ్స్కి డ్రైన్ అవుతుంది అనమాట ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది అక్కడ జుగులో డైగాస్టిక్ లింఫ్ నోడ్స్ అంటాం అనమాట ఈ లింఫ్ నోడ్స్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకి దవడ కింద భాగంలో నొప్పి వస్తుంది అన్నమాట అది మెయిన్ కారణం చాలామందికి ఏంటంటే దవడ కింద భాగంలో నొప్పి వస్తుంటుంది ఎక్కువ మందికి వందలో తొంభై మందికి దానికి కారణం టాన్సిల్ ప్రాబ్లం ఈ టాన్సిల్ నుంచి ఆ లింఫాటిక్స్తో పాటు ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యి సర్వైకల్ ఇంఫెడినైటిస్ని క్రియేట్ చేస్తా అనమాట ఈ సర్వైకల్ ఇంఫెడినైటిస్ వచ్చినప్పుడు మనకి దవడ కింద భాగంలో నొప్పి స్వెల్లింగు ఆ చుట్టుపక్కల ఎడిమా అలాంటిది వస్తా అనమాట దాన్ని గవద బిల్లలు అంటుంటాం ఈ గవద బిల్లల్ని మనం బేసిక్గా టాన్సిల్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే ఈ గవద బిల్లల సైజు కూడా తగ్గిపోతుంది యూజువల్గా ఈ గవద బిల్లలు అనేది ఒకసారి రెండుసార్లు వచ్చి మందులతో తగ్గిపోతే మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎక్కువసార్లు గౌద బిల్లలు అవుతున్నా లోపల టాన్సిల్ సైజు ఎక్కువగా ఉన్నా మనం టాన్సిల్ని తీసేయాల్సి వస్తుంది ఎందుకంటే టాన్సిల్ని తీసేయనట్లయితే ఆ టాన్సిల్లో ఇన్ఫెక్షన్ టాన్సిల్తో పాటు ఇంపెడినైటీస్లో ఉన్న ఇన్ఫెక్షన్ ఈ రెండూ కలిపి పిల్లల్ని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు గురి అనమాట కంటిన్యూస్గా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటా ఉంటాయి ఈ టాన్సిల్ వల్ల మనం అనుకోవటం గొంతు నెప్పే కాకుండా వాళ్ళు వీక్ అయిపోతుంటారు హైట్ పెరగరు స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంటారు కొంతమందికి స్టొమక్లో కూడా పెయిన్ వస్తూ ఉంటుంది అన్నమాట సో మనం ఈ టాన్సిల్లు టాన్సిల్తో పాటు గౌద బిల్లలు వచ్చినాయి అంటే అవి ఒకసారి రెండుసార్లు మందులతో తగ్గట్లేదు అంటే మనం టాన్సిల్స్ తీయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనమాట మెయిన్గా ఈ గౌద బిల్లలు దవడ కింద భాగంలో వచ్చే అనేది వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఫర్ ద టాన్సిల్ సర్జరీ ఇవాళ మనం టాన్సిల్ సర్జరీ చేసుకోవటం వలన ఎలాంటి నష్టం లేదు చాలా మందికి అపోహలు ఉండే టాన్సిల్ సర్జరీ చేస్తే బాడీ రెజిస్టెన్స్ తగ్గిద్దేమో అని అలాంటిది ఏం మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే టాన్సిల్ ఆపరేషన్ అనేది టాన్సిల్ మన బాడీకి నష్టం చేసేటప్పుడే తీస్తామండి ఎవరికైతే పిల్లలకి రెగ్యులర్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి గ్రోత్ ఉండదు హైట్ పెరగరు స్టడీస్ మీద ఫోకస్ చేయరు ఎక్కువ జ్వరం వస్తే వీక్ అవుతుంటారు వాళ్ళకి చేస్తాం అనమాట వాళ్ళందరూ చాలా హెల్తీగా ఉంటారనమాట మెయిన్గా మనం ఇక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే గౌద బిల్లలు రాకుండా ఒకటి టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి రెండోది బిల్లలు వచ్చినప్పుడు మనం ఆ లింఫాటిక్ నోట్స్ మీద పొద్దున సాయంత్రం కొంచెం వేడివేడి అన్నంతో దాన్ని హార్ట్ ఫోమెంటేషన్ అంటాం అనమాట ఈ హార్ట్ ఫోమెంటేషన్ తీసుకున్నట్లయితే మనకి ఆ లింఫ్ లింఫ్నోట్స్ సైజ్ అనేది ఫాస్ట్గా తగ్గిపోతుంది నొప్పి కూడా తగ్గిపోద్ది అనమాట సో మనం మందులతో పాటు హార్ట్ ఫోమెంటేషన్ అనేది చేసుకోవటం చాలా మంచిది చల్లటి పుల్లటి తినొద్దు ఎందుకంటే చల్లటి పుల్లటి తినటం వలన ఈ గొంతులో టాన్సిల్స్ దాని చుట్టుపక్కల ఉన్న ఫెరెంజల్ మ్యూకోజా ఇన్ఫ్లమేషన్ అయిపోయి దాంతోపాటు ఈ టాన్సిల్ కింద భాగంలో బిల్లల కింద భాగంలో ఉన్న లింఫ్ నోట్స్ ఇన్ఫెక్షన్ వచ్చి లింఫెడ్నైటీస్ అనమాట సో మనం బేసిక్గా ఇక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి దానికి ఏంది మనం చల్లటి వాతావరణానికి ఎక్స్పోజ్ కాకూడదు అనైజీనిక్ అట్మాస్ఫియర్ లేకుండా చూసుకోవాలి అలానే కొంచెం వేడివేడి పదార్థాలు తీసుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా వేడివేడి తీసుకోవద్దు మళ్ళీ కంటిన్యూస్గా వేడివేడి తీసుకుంటే గొంతులో ఆ మ్యూకోజ్ అనేది డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది సో దీన్ని మనం ఒకటి ఏంటంటే టాన్సుల్ని ప్రివెంట్ చేసుకొని ఈ గౌద బిల్లల్ని మనం నివారించుకోవచ్చు వచ్చినోళ్ళు కొద్దిగా హార్ట్ ఫోమెంటేషన్ తీసుకున్నట్లయితే ఆ స్వెల్లింగ్ కూడా తగ్గిపోయి నార్మల్గా ఇక్కడ స్వే టిష్యూస్ వచ్చేసి ఆ స్వెల్లింగ్ కూడా లేకుండా ఉంటుంది నేను హైదరాబాద్లోని పంజాగుట్లో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి ముక్కు గొంతు సమస్యలకి వట్టిగో ప్రాబ్లమ్స్కి వినికిడి సమస్యలకి ఎలర్జీ ప్రాబ్లమ్కి సైనసైటిస్ ప్రాబ్లమ్స్కి వాయిస్ ప్రాబ్లమ్స్కి అన్ని రకాల టెస్టులు ట్రీట్మెంటు అందుబాటులో ఉందన్నమాట